ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 50 కార్లలో జిల్లా యాదవ ముఖ్య నాయకులు హైదరాబాద్కు తరలివెళ్లి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వరలు పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బిర్లా ఎలయ్య కలిసి వినతిపత్రం ఇచ్చి ఖమ్మం జిల్లా యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఖమ్మం జిల్లా యాదవులకు, కురుమలకు ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. ఇక చట్టసభలో కనీసం ఎమ్మెల్సీగా కానీ కూడా చేయలేదన్నారు. ఈసారి ఎలాగైనా చట్టసభలో ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా డీసీసీబీ చైర్మన్, ఖమ్మం జిల్లాలో మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీ ఎంపీపీగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రబేన వీరభద్రం, దూబాకుల వెంకటేశ్వర్లు, ఇమ్మడి రామనాథం, పుచ్చకాయల కృష్ణ, ముగిలి అప్పారావు, దొడ్డ శ్రీను, మేకల సైదులు, మారుతి ఎట్టయ్య పాల్గొన్నారు. ఎక్కడ మీరు అకామిడేట్ అవుతారో తప్పకుండా మీకు నేను అండగా ఉంటానని మనస్ఫూర్తి చెప్తున్నాను. లాకర్ది